హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లారా టి గే అమ్మార్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైనమిక్ డ్యూ ఈ డైనమిక్ డ్యూ అని చెప్పి ఒక కొత్త ఈవెంట్ అయితే వచ్చింది ఈవెంట్ గురించి చాలామందికి తెలియట్లేదు అసలు ఈవెంట్ ఏంటి ఏంటని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఇప్పుడైతే మనకు పైన ఫ్రెండ్ లిస్ట్ ఉంటుంది కదా రైట్ సైడ్ పైన దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ డైనమిక్ డ్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూడండి గాయస్ ఇదే డైనమిక్ డ్యూ దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ అని చెప్పి ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ ఎలా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఇక్కడ డైలీ లాగిన్ లాగిన్ అయిన వాళ్ళకి సిక్స్ డేస్ లాగిన్ అయిపోయింది ఇక్కడ ఈ బాక్స్ అనేది వచ్చేస్తుంది క్లైమ్ నేను సిక్స్ డేస్ లాగిన్ అవ్వాల నాకు ఎగ్జామ్ వల్ల నేను గేమ్ అయితే లాగిన్ అవ్వలేదు సో నాకు ఫైవ్ డేస్ మాత్రమే అయింది మీకు ఒకవేళ సిక్స్ డేస్ అవుద్ది ఒకవేళ మీకు అవ్వకపోయినా సరే అది లాగి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అది ఎలా అంటే ఒక ఎవరన్నా సిక్స్ డేస్ అయిన పర్సన్ ఉంటాడు కదా తను మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు ఇప్పుడు సిక్స్ డేస్ అయిన తర్వాత దాన్ని క్లైమ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ అయిన ఆప్షన్ ఉంది చూడండి గైస్ ఆ ఇన్వైట్మెంట్ టచ్ చేస్తే ఇక్కడ ప్లేయర్స్ వస్తారు వీళ్ళంతా నా ఫ్రెండ్ లిస్టులో ఉన్న ప్లేయర్స్ ఇక్కడ ఆర్ఆర్టీ సుబ్బు గిల్ పర్సన్ రేణు గేమింగ్ రేణు సిస్టరు ఇలా నాట్ ఇన్ ఇలా వీళ్ళందరిలో ఎంబీజి నీరు ఎస్ఎల్జీ ఇలా ఎవరికంటే అన్నీ మీరు యాడ్ చేయొచ్చు అది ఇన్వైట్ చేయాలంటే అది ఉండాలి కానీ నాకు ఇంకా రాలా ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వేరే వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు ఏ విధంగా అంటే ఇక ఇక్కడ రైట్ సైడ్ పైన బాక్స్ ఉంది చూడండి ఈ బాక్స్లో నాకు మోక్ష మా గిల్లు పర్సన్ తను ఇన్వైట్ చేశాడు ఇంతకు ముందు చూడండి నేను దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నా మోక్ష అయితే నాకు ఇన్వైట్ చేశాడు ఇక్కడైతే యాక్సెప్ట్ ఉంది యాక్సెప్ట్ టచ్ చేయగానే మా ఇద్దరికి డైనమిక్ డ్యూ అయిపోయింది బడ్డీ స్నావు చూడండి సూపర్ అయితే ఈవెంట్ అనేది ఓపెన్ అయింది ఒకసారి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు లెవెల్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలన్నా ఇదిగో ఇక్కడ లవ్ సింబల్ వచ్చి జీరో ఉండి హండ్రెడ్ ఉంది చూసారు కదా అది అది పెరుగుతూ ఉంటుంది ఏం చేయాలంటే మేము ఇద్దరు కలిసి గేమ్స్ ఆడాలి గాయస్ ఇక్కడ లెవెల్ టూ లెవెల్ టూలో మనకు వచ్చేవి ఇవన్నీ గాయస్ ఇదేదో ఒక సింబల్ ఉన్నది ఏంటిది లౌడ్ స్పీకర్ అంట మరి అండ్ ఫైవ్ అయితే ఈ వాచర్స్ వస్తుంది అండ్ ఈ బ్యానర్ వస్తుంది బ్యానరా అవుతారా అవుతారా అనుకుంటా అండ్ సెకండ్ స్టెప్లో రీనేమ్ కార్డ్ వస్తుంది గాయస్ లెవెల్ త్రీకి వెళ్తే రీనేమ్ కార్డ్ వస్తుంది అండ్ ఫైవ్ డైమండ్ రాయల్ వాచర్స్ వస్తున్నాయి అండ్ ఇది ఇది ఒక బ్యానర్ వస్తుంది అండ్ లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్లో కూడా రూమ్ కార్డు వస్తుంది గాయస్ రూమ్ కార్డు వస్తుంది మిస్ అవ్వకండి అసలు రూమ్ కార్డు అండ్ త్రీ బాయ్ అయితే వస్తున్నాయి లౌడ్ స్పీకర్ అండ్ ఈ యొక్క ఫైవ్ వాచర్స్ అండ్ లెవెల్ ఫైవ్కి వెళ్తే అమ్మాయి బండెల్ వస్తుంది గాయస్ ఈ బండల్ అనేది వస్తుంది బండల్ కూడా వస్తుంది మనకి ఇవన్నీ ఫ్రీగా వస్తాయి ఎలా అంటే ఇప్పుడు మేమిద్దరం అయిపోయాం కదా చూడండి నేను తనని యాడ్ చేస్తాను ఇప్పుడు డ్యూ పెడతా ఇప్పుడు ర్యాంక్డ్ పెడతాం ర్యాంకుడు పెట్టి ఇక్కడ పైన చూడండి గాయస్ మన బడ్డీ ఆన్లైన్లో ఉంటే ఇక్కడ పైన చూపెట్టుద్ది గాయస్ మీ బడ్డీ ఆన్లైన్లో ఉన్నాడు అని చెప్పి ఓకే గాయస్ ఇప్పుడైతే ఒక డ్యూ అండ్ స్క్వాడ్ ఆడి చూపెడతా మీకు ఫస్ట్ అయితే డ్యూ మ్యాచ్ అయితే ఆడతా తను అయితే ఇన్వైట్ చేస్తున్నాను మోక్ష తినే గాయస్ మన బడ్డీ అండ్ ఇక్కడ మన కాళ్ళు పక్కన చూడండి గాయస్ గోల్డెన్ కలర్లో బాక్స్ కూడా ఉంది మేము అయితే డ్యూ ఒక మ్యాచ్ ఆడాం చూద్దాం గాయస్ డ్యూ మ్యాచ్ ఆడిన తర్వాత మాకు ఫోర్ అనేది వచ్చింది గాయస్ అక్కడ లవ్ సింబల్ చూడండి ఫోర్ అనేది పెరిగింది ఆ లవ్ సింబల్ అనేది ఫోర్ అనేది వచ్చింది మాకు నెక్స్ట్ అయితే స్క్వాడ్ ఆడాం గాయస్ స్క్వాడ్ ఆడాం మా స్క్వాడ్ మేమైతే ఆడాం స్క్వాడ్ ఆడిన తర్వాత ఎంత పెరిగిందో మళ్ళీ చూద్దాం చూడండి ఒకసారి మీరు డ్యూ స్క్వాడ్ ఏదన్నా పెరుగుతుంది గాయస్ నేనైతే చూశాక ముందే వీడియో చేశాను కాబట్టి స్క్వాడ్ ఆడితే సిక్స్ వచ్చింది గాయస్ అక్కడ ఫోర్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ ఎందుకు ఎక్కువ వచ్చిందని చెప్పి చిన్న డౌట్ వచ్చింది అయితే హిస్టరీకి వెళ్ళి చూశాను గాయస్ ఏది ఎంత ఆడామని చెప్పి అదైతే టాప్ లెవెన్ ఇదైతే టాప్ ఫైవ్కి వచ్చాం గాయస్ డ్యూ అనేది టాప్ లెవెన్లో వచ్చాం స్క్వాడ్ అనేది టాప్ ఫైవ్లో వచ్చాం ర్యాంక్డ్ కూడా కాదు క్లాసిక్ ఆడాం మేము క్లాసిక్ ఆడి టాప్ ఫైవ్లో వచ్చిన సిక్స్ వచ్చింది ఈ విధంగా మీరైతే మ్యాచెస్ ఆడాలి గాయస్ మీ యొక్క పర్సన్ బడ్డీతో ఎవరైతే మీ బడ్డీ అవుతారో తను అండ్ మీ ఇద్దరికి కింద గోల్డెన్ కలర్ ఒక రెడ్ బాక్స్ అయితే కనబడుతుంది చూడండి ఈవెంట్ ఎండ్ డేట్ ఎప్పుడనేది నాకైతే అర్థం కాలేదు అండ్ మీ ఇద్దరు ఒకసారి టీమ్ అప్ ఇలా కలిసిన తర్వాత అప్పుడే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల సపరేట్ అవ్వలేరంట ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పట్టుద్ది అంట సపరేట్ అవ్వడానికి ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతే మరి ఒకసారి మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ్